వెల్కమ్ బ్యాక్ టు నవ్య పుంగోడిది సెత్తూరు గ్రామం మొదటిసారి కెమెరాను చేతిలోకి తీసుకోవడానికి భయపడ్డారు కెమెరా అంటే ఏంటో తెలియదు మరి దాన్ని పట్టుకుని ఊళ్ళోకి వెళ్తే అందరూ ప్రశ్నలతో ముంచెత్తేవారే కొందరైతే లాక్కోవటానికి చూసేవారు మొదట భయపడినా ఆ తర్వాత ఎవరు ఏమడిగినా సమాధానం చెప్పే ధైర్యం వచ్చింది ఎవరినైనా ఫోటో తీయాలంటే వారితో ముందుగా ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకున్నాను క్రమేపీ మా పరిసరాల్లో కనిపించే సమస్యలు మేము ఎదుర్కొనే ఇబ్బందులను కెమెరాలో బంధించడం మొదలుపెట్టాం ఆ అనుభవంతో షార్ట్ ఫిల్మ్లని తీయటంలోనూ శిక్షణ పొందాం చేపల వేటలో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న మా ఊరి గుప్పస్వామిపై ఓ సిరీస్ తీసుకున్నాం పంతొమ్మిది వందల తొంభైలో ఆయన వేటకెళ్లినప్పుడు తమిళనాడు తీరం దాటాడని శ్రీలంక నావికాదళం ఆయనపై కాల్పులు జరిపింది తప్పించుకుని బయటపడినా ఒంటి నిండా గాయాలే దాంతో మంచానికే పరిమితమయ్యాడు అతడి అనుభవాలను చెప్పిస్తూ అతని జీవనశైలిపై సిరీస్ చేస్తున్న చేపల్ని వేటాడి తెచ్చేది మగవాళ్ళే ఆ తర్వాత అమ్మాల్సిందంతా మేమే అందుకే నాలాంటి మహిళల జీవిత చిత్రాలను కెమెరాలో బంధిస్తున్నాను అంటున్నారు పుంగోడి ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్య కార్యక్రమంలో నయా ట్రెండ్స్ చూద్దాం హలో అండి దిస్ ఇస్ సమతా చౌదరి ఫ్రమ్ ఓవో డిజైనర్ స్టూడియో ఇది కంప్లీట్ వీగన్ మేడ్ అండి వీగన్ అంటే ఒక ఫైబర్ నుంచి అండ్ ప్లాంట్ బేస్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది దీంతో డిజైన్ చేసిన ఒక బెజనార స్టైల్ ఆఫ్ శారీస్ అండ్ దానికి మేము ఎలాగా ఎంబ్రాయిడర్ అండ్ సమ్ డిజైనర్ బ్లౌజెస్ ఎలా ఇచ్చామో మీకు ప్రజెంట్ చేయబోతున్నాను ఇది కంప్లీట్ క్రేప్ చినాన్ లుక్ వస్తుంది అనమాట ఈ శారీ ఇది కంప్లీట్ వీగన్ అండి ఆర్గానిక్ బేస్ అని చెప్పొచ్చు ఫ్యాబ్రిక్ ఈజ్ టూ సాఫ్ట్ అండ్ జరీ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ప్రీమియం జరీతో యూజ్ చేస్తుంది శారీస్ ఇవి సో ఈ శారీకి ఫస్ట్ ఇది కంప్లీట్ జరీలో వచ్చిందండి సింగిల్ కలర్తో వస్తుంది ఇది దీని మీద వాటర్ జరీ అంటారు దీన్ని ఈ వాటర్ తోటి వీవింగ్ చేయబడింది అనమాట కంప్లీట్ హ్యాండ్లూమ్ ఇది దీనికి మేము కాంట్రాస్ట్లో బ్లౌజ్ డిజైన్ చేసాము ఇది థ్రెడ్ వర్క్ తోటి అండ్ ఆజరి కాంబినేషన్లో కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్డ్ లాగా దాంతో వర్క్ చేసాము కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి ఇది దీని మీద అండ్ కట్ వర్క్ వచ్చేస్తుంది నాట్ వర్క్ అంటారు ఇది కంప్లీట్ నాట్ వర్క్ అండ్ థ్రెడ్ అండ్ నీటిల్తో వర్క్ చేస్తారు ఈ షేప్లో ఇది ఇది బెనారస్ ప్యూర్ బెనారస్ పింక్ షేడ్ యూజ్ చేస్తాను గ్రీన్కి కాంట్రాస్ట్గా ఉంటుంది అని చేస్తాను ఎనీ కలర్ యూజ్ చేయొచ్చు అండ్ ఫ్రంట్లో వీ షేప్ వచ్చింది ఫ్లవర్ నెక్ లాగా అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్ బ్రాడ్ హై నెక్ వచ్చేసిందండి ఇక్కడ కూడా వర్క్ వస్తుంది సో మీరు చూడొచ్చు ఇది ఫెస్టివ్ లుక్కి చాలా బాగుంటుంది సీ బ్లూ సీ గ్రీన్ కాంబినేషన్లో ఒక డ్యూవెల్ షేడ్లో ఉన్న ప్యూర్ సిల్క్ అండి ప్యూర్ సిల్క్ బ్లౌజ్ తీసుకొని ఫ్యాబ్రిక్ తోటి సిల్వర్ అండ్ లైట్ గోల్డ్ మిక్స్డ్ అంటే యాంటిక్ ఫినిషింగ్లో జరీ తీసుకున్నాము అండ్ నేవీ బ్లూ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్ గ్రీన్ లీవ్స్ వచ్చేసాయి ఇక్కడ సో ఆల్ ఇది కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అండి దీనిలో ఎలాంటి మెటీరియల్ వచ్చేవి కేవలం జరీ అండ్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ చేయబడింది అనమాట ఇది కంప్లీట్ హ్యాండ్ వర్క్ సో ఇక్కడ కూడా సేమ్ సేమ్ బార్డర్ తీసుకున్నాము బ్లౌజ్కి స్లీవ్స్కి అండ్ ఆ కాంబినేషన్లోనే అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు డీప్ నెక్ వచ్చింది ఇది డీప్ నెక్లో టాజల్స్ రెగ్యులర్ ఫ్యాన్సీ స్టైల్లో ఇష్టపడే వాళ్ళ కోసం ఇది టాజల్స్ అండ్ డోరీ యాడ్ చేస్తాం అనమాట అండ్ డీప్ నెక్ వస్తుంది ఇది కూడా థ్రెడ్ నేవీ బ్లూ దీనికి నేవీ బ్లూ సారీకి యాడ్ చేసాం కాబట్టి దానికి డిజైన్ చేసాం కాబట్టి ఇది నేవీ బ్లూ టాజల్స్ తీసుకున్నాము ఈ డోరీకి అండ్ ద వర్క్ కాంబినేషన్ అది దీని శారీ వచ్చేసి వీగన్ హ్యాండ్లూమ్ శారీ ఇది క్రేప్ క్రేప్ అండ్ చినాన్ టైప్ ఆఫ్ ఫినిషింగ్లో ఉంటుంది ఇది కూడా జెరీ వచ్చేసి సిల్వరిష్ జెరీ వచ్చింది సో బ్లౌజ్లో అందుకే దాన్ని యూజ్ చేసాం అనమాట జెరీని సో ఇది నేవీ బ్లూ వస్తుంది కంప్లీట్గా ఇది లేటెస్ట్ వర్షన్స్ అండి లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ సో ఇది బార్డర్ వచ్చేసి బెనారస్ బార్డర్ వచ్చింది అండ్ మోటివ్స్ అన్నీ వచ్చాయి సో ఇది చాలా డిఫరెంట్ లుక్ ఉంటుందండి ఇది నేవీ బ్లూ కూడా కొంచెం పర్పుల్ షెడ్ టింట్ లాగా కనిపిస్తుంది డార్క్ నేవీ బ్లూ కలర్ ఇది సో ఈ నేవీ బ్లూ కాంబినేషన్ అనేది ఇది తీసుకొని బ్లౌజ్ కంప్లీట్గా కాంట్రాస్ట్ తీసుకున్నాము ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా యూనిక్గా కనిపించడం కోసం సెల్ఫ్ అనేది చాలా కామనే కాబట్టి సో ఈ యూనిక్ కాంబినేషన్ అనేది మేము డిజైన్ చేస్తామండి హాఫ్ వైట్లో ప్యూర్ చినియా సిల్క్లో పట్టు ఎక్స్క్లూజివ్ పట్టు అండి చినియా పట్టు ఇది దీని మీద ఈ ఫ్యాబ్రిక్ మీద మేము ఒక యూనిక్ డిజైనర్స్ అండి ఇది పెయింటింగ్ లుక్ రియల్ రియాలిటీ కోసం త్రీ డి ఫ్లవర్స్ అంటారు దీన్ని రియల్ వర్క్లో రియల్ షేడ్స్లో వస్తాయన్నమాట ఈ ఎంబ్రాయిడరీ ఎక్స్క్లూజివ్ ఎంబ్రాయిడరీ ఇది చాలా డీటెయిల్గా ఎక్స్పీరియన్స్డ్ డిజైన్తో అండ్ వర్కర్స్ కూర్చొని చేయించామన్నమాట దాంతో ఈ డిజైన్ అంతా చేయడానికి చాలా టైం కూడా పడుతుంది సో ఇది చాలా గ్రాండ్ లుక్ అండ్ ఫ్యాన్సీ లుక్ ఎలాగైనా వాడచ్చండి సో ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది కూడా డీప్ నెక్ అయినండి అంత ఎక్కువ డీప్ కాదు నాట్ హై నెక్ కూడా కాకుండా ఇది ఒక మీడియం లెవెల్లో డిజైన్ చేస్తాము అండ్ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇవి అన్నీ లూప్స్ వస్తాయన్నమాట బైల్ హుక్స్ దగ్గర అంతా లూప్ డిజైన్ ఎక్స్క్లూజివ్గా డిఫరెంట్గా డిజైన్ చేస్తాము ఇది ప్యారట్ గ్రీన్ శారీ సేమ్ వీగన్ గ్రీడన్ బేస్డ్ అనమాట ఇది గా డిజైన్ అన్నమాట దీనికి బ్లౌజ్ కాంబినేషన్ అలా ఇచ్చాము సో ఏ కలర్ అయినా అండి సింగిల్ కలర్లో డిజైన్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు కానీ మేము మల్టీ లో ఈ గ్రీన్ అనేది దానిలో హైలైట్ అయ్యేలాగా డిజైన్ చేస్తాము సో మీకు ఎనీ వెడ్డింగ్స్ కి దేనికైనా చాలా బాగుంటుంది ప్రీమియం కాటన్ని సెలెక్ట్ చేసుకొని సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్తో వచ్చిందండి దీనికి లేస్ బార్డర్ కూడా వేసాము హైనెక్ బ్లౌజ్ ఇది ఇది వెస్ట్రన్గాను బాగుంటుంది నార్మల్ ట్రెడిషనల్గాను వేసుకోవచ్చు ఈ ఫ్లోరల్ అనేది సెల్ఫ్ మోటివ్స్ వలన ఇది ఫ్యాన్సీ లుక్ వస్తుందనమాట ఇక్కడ లేస్ యూజ్ చేసాము నెక్లో అండ్ ఇది సారీలో సేమ్ బార్డర్ యూజ్ చేసాము కాబట్టి దీనిలో కూడా ఇది తీసుకున్నాము ఇది కంప్లీట్ హై నెక్ బ్లౌజ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అండి హైనెక్ అనేది సో జ్యువెలరీ కూడా ఏం వేసుకోకుండా ఈ హైనెక్ బ్లౌజ్ తోటి ఒక ఫ్యాన్సీ చాలా రిచ్ లుక్ తీసుకురావచ్చు సో దానికోసం డిజైన్ అనమాట ఇది దీనికి పేర్ చేస్తూ ఒక హ్యాండ్ పెయింటెడ్ కోటా సారీ అండి ప్యూర్ కోటా ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు మీద కొంచెం గోల్డ్ టచ్ తీసుకున్నాము లైట్గా అండ్ బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ వైట్ మీద నేవీ బ్లూ హ్యాండ్ పెయింటింగ్ దాని మీద గోల్డ్ అచీ ఇచ్చేస్తే కొంచెం పార్టీ లుక్ కూడా కావాలంటే ఒక సింపుల్ పార్టీకి అట్లా వేసుకెళ్ళొచ్చు అండ్ టెంపుల్కి కూడా వేసుకెళ్ళొచ్చు అండ్ ఆఫీస్ వేరింగ్ హ్యాపీగా ట్రావెల్ కూడా చాలా కంఫర్టబుల్గా వేసుకెళ్ళొచ్చు అండి ఇది ఇది మీరు ట్రై చేస్తే యూ విల్ లవ్ ఇట్ అనమాట అంత లైట్ వెయిట్ అండ్ కంప్లీట్గా చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఇది ఆల్ ఓవర్ వచ్చేసి సారీ వచ్చేసి ఇలా మోటివ్స్ వస్తాయి అన్నమాట దీనికి కూడా లేస్ పౌడర్ యూజ్ చేస్తామండి దీనిలో కూడా వైట్ తోటి బ్యాక్గ్రౌండ్ ప్యాచ్ వర్క్ చేసేసి బ్యాక్ సైడ్ అండ్ క్రోషియో కంప్లీట్ హ్యాండ్మేడ్ లేస్ యూజ్ చేస్తాం దీనికి సో ఇదే లేస్ బ్లౌజ్లో కూడా యూజ్ చేసాము సో ఈ కాంబినేషన్ అనేది ఇలా ఉంటుంది ఎనీ సీజన్ కంఫర్టబుల్గా ఉంటుందండి ఇది సమ్మర్ కూడా హ్యాపీగా వేసుకోవచ్చు వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది అగైన్ ఎక్స్క్లూజివ్ బెనారస్ బ్లౌజ్ అండి కంప్లీట్ ఆల్ ఓవర్ గోల్డ్ జాల్ డిజైన్తో వచ్చింది ఇట్స్ అ ప్యూర్ మెటీరియల్ అండ్ దీంతో డిఫరెంట్గా ఒక సోబార్ ట్రెడిషనల్గా ఎనీ ఏజ్ వాళ్ళు వేసుకోవడానికి కంఫర్టబుల్గా డిజైన్ చేసాము ఇది దీని మీదకి పిస్తా గ్రీన్లో ఉంది దీనికి డల్ గోల్డ్ అంటే వెరీ సోబార్గా డిజైన్ చేయబడింది బార్డర్ అది సో వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది దీనికి గ్రాండ్ పళ్ళు వచ్చిందండి దీనికి కాంట్రాస్ట్లో మేము గ్రీన్ కలర్లో ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్లో ప్యాచ్ వర్క్ చేసి అండ్ పైపింగ్ బార్డర్ కూడా చేసామన్నమాట ఇది డిఫరెంట్ లుక్ వస్తుంది దీనికి టాజల్స్ అన్నీ కూడా దాని కాంబినేషన్లో టాజల్స్ కూడా హ్యాండ్ మేడ్ టాజిల్స్ చేసాము అండ్ ఈ బ్లౌజర్ చాలా కంఫర్టబుల్ ఉండటం వలన మీరు ఎక్కడికైనా హోల్ డే కంప్లీట్గా క్యారీ చేయొచ్చు సో మా డిజైన్స్ చూసారు కదండీ ఇది ఇది ఎక్స్క్లూజివ్ డిజైన్స్పై ఓవో స్టూడియో అండ్ ఐఎమ్ సమతా చౌదరి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా నయా ట్రెండ్స్ ఇప్పుడు నవ్యాలో స్మాల్ బ్రేక్ తీసుకుందా